हाय फ्रेंड्स, दिस इज आनंद। मीर चूस्तुन्नारु आनंद सोशल एड चैनल। ई रोजु आंध्र प्रदेश लो टिट्को एल्लक संबंधी वच्चिन अन्नी जिल्ला नुंचि अपडेट्स अन्नी कूडा मीकु एक्सप्लेन अयिते चेस्तानु, ए जिल्ला नुंचि ए अपडेट्स वच्चिन एंटि अन्नदनि। ई वीडियो स्टार्ट चेसे मुंदु मीरु इंका मन चैनल सब्स्क्राइब चेसुकोकपोते वेंटने मन चैनल सब्स्क्राइब चेसुकोंडि। अलागे पक्कन वच्चे बेल ऐकान प्रेस चेसिनट्लयिते नेनु पेट्टे लेटेस्ट अपडेट्स अन्नी कूडा मीकु मोबाइल लो कनिपिंचडं अयिते जरुगुतुंदि। टिट्को గృహాల్లో అన్ని వస్తువులు కల్పించాలి। ఇది మనకు విజయవాడ సిటీ మొగల్రాజపురం నుంచి అయితే రావడం జరిగింది। రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ చేసిన పోరాట ఫలితంగానే ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 25న ఇళ్ల పంపిణీ చేస్తామని ప్రకటించిందని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అన్నారు। పేద వర్గాలకు కేటాయించిన టిట్కో గృహాలను రూపాయికే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని, తాగునీరు కరెంటుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ బందుల దొడ్డి కోడెలలో ఉన్న గ్రామ సచివాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో కొద్దిసేపు ధర్నా అయితే నిర్వహించారు। ఇక టిట్కో గృహాలు లబ్ధిదారులకు అందించాలి అంటూ మనకి ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి మనకి పెద్దాపురం నుంచి అయితే మనకి ఎమ్మెల్యే చినరాజప్ప గారు అయితే తెలియజేస్తున్నారు। ఏపీ టిట్కో గృహాలు లబ్ధిదారులకు ప్రభుత్వం అందించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు। పెద్దాపురం పట్టణం తేదేపా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఇది తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ లబ్ధిదారులకు 2 సెంట్లు భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు। సమావేశంలో తేదేపా నాయకులు మిగిలిన కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది। ఇక మనకి నిన్న కర్నూలు జిల్లాలో ఇళ్ల కేటాయింపులు షురు అంటూ మనకి టిట్కోయిలకు సంబంధించి అర్హతా పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది। వాటి డీటెయిల్స్ అన్నీ కూడా చూసినట్లయితే ఇక ఆదోని పట్టణంలో ఇళ్ల కేటాయింపు ప్రారంభమైంది। 2 రోజులుగా వార్డులో సచివాలయ ఉద్యోగులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిరుగుప్ప చెక్పోస్ట్ సమీపంలో నిర్మించిన G+3 ఇళ్లకు సంబంధించి పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు। ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న తమకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంటిని అందజేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు। ఇక ఇళ్ల వివరాలు చూసుకున్నట్లయితే పట్టణం సమీపంలోని సిరుగుప్ప చెక్పోస్ట్ వద్ద 4720 G+3 ఇళ్లను టిట్కో నిర్మించింది। వీటిలో 4691 ఇళ్లను పూర్తి చేసి అర్హులను గుర్తించి పంపిణీ చేస్తున్నారు। 300 చదరపు అడుగుల ఇల్లు చూసుకున్నట్లయితే 4208 ఇల్లు, అలాగే 365 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగినవి 130 ఇల్లు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినవి 266 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించి ధ్రువపత్రాలు పంపిణీ చేశారు। గత ప్రభుత్వం ఇళ్లను కేటాయిస్తామని ఆర్భాటం చేసి ఎన్నికల కోసం పేద ప్రజలను మభ్యపెట్టింది। అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అర్హత పత్రాలు పంపిణీ చేస్తుందని తెలియజేస్తున్నారు। ఇక పక్కన మీరు చిత్రంలో చూడొచ్చు, సుజాత అని చెప్పేసి ఈ ఇందిరానగర్కు చెందిన ఆవిడ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు। G+3 సముదాయంలో తమకు ఇంటిని కేటాయిస్తూ సచివాలయ ఉద్యోగులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ధ్రువపత్రం అందజేయడం సంతోషంగా ఉంది। 50,000 చెల్లించాను, అయినా ఇల్లు తనకు వస్తుందో రాదోనని బెంగపడ్డాను। ప్రస్తుతం ఇంటిని మంజూరు చేస్తూ పత్రం కూడా ఇవ్వటంతో ధైర్యం వచ్చింది। ఇక కింద చిత్రంలో 100,000 రూపాయలు కట్టిన శకుంతల బాయ్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాలి। కల నెరవేరింది। అపార్ట్మెంట్లో తనకు ఇంటిని కేటాయించినట్లు పత్రాన్ని అందుకున్న 100,000 రూపాయలు కట్టాను, ఇల్లు సొంతం కానుండటంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు। నీడలేని తమకు జగనన్న సొంతింటిని అందజేశారు అంటూ ఆమె తెలియజేస్తున్నారు। రాష్ట్రంలో ఎవరైతే ఈ 365 చదరపు అడుగులు, అలాగే 430 చదరపు అడుగులు ఇల్లు అయితే ఎవరికైతే కేటాయించారో వారు కట్టవలసిందంటే 365కి 50,000, అలాగే 430 చదరపు అడుగులకి 100,000 రూపాయలు కట్టిన తర్వాత మిగిలినన్ని ప్రభుత్వం సబ్సిడీ పోగా మిగిలినంతా కూడా బ్యాంక్ లోన్గా ఇవ్వడం అయితే జరుగుతుంది। దాన్ని 15 నుంచి 20 సంవత్సరాల్లో ఈ లబ్ధిదారులు కట్టుకోవాల్సి అయితే ఉంటుంది। ఇక అర్హులందరికీ ఇల్లు అప్పగించాల్సిందే అంటూ మనకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అయితే మనకి డిమాండ్ చేయడం జరుగుతుంది। ఇది మనకి పశ్చిమ గోదావరి నుంచి తణుకు నుంచి అయితే రావడం జరిగింది। తణుకు, తాడేపల్లిగూడెం ఈ 2 ప్రాంతాల నుంచి అయితే రావడం జరిగింది। ఇది లబ్ధిదారులందరికీ ఇళ్లను త్వరితగతిన పంపిణీ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు। తాడేపల్లిగూడెం మండలం ఎల్ అగ్రహారంలో తణుకు పట్టణం ఇందిరమ్మ కాలనీ సమీపంలో టిట్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు। 100 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇళ్లకు తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దురదృష్టకరమన్నారు। తక్షణమే వస్తువులు కల్పించాలన్నారు। ముందుగా జాతీయ రహదారి సమీపంలో నాయకులను పోలీసులు అడ్డుకుని పరిమిత సంఖ్యలో టిట్కో ఇళ్ల వద్దకు పంపించారు। ఆయా కార్యక్రమంలో మిగిలిన సభ్యులందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది। ఇంకా మనకి అదే పశ్చిమ గోదావరిలోని భీమవరం నుంచి మనకి ఇక్కడ రూపాయికే పేదవాడికి ఫ్లాట్ అంటూ మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది।
టిట్కో పథకం ద్వారా పేదల కోసం నిర్మించిన ఇళ్లలో 300 చదరపు అడుగుల ఫ్లాట్ను పేదవారికి బ్యాంకు రుణాలు డిపాజిట్లు అవసరం లేకుండా అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. లబ్ధిదారులకు రూపాయికే టిట్కో ఇళ్లు పూర్తి హక్కులతో తీసుకుంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఈ నిర్ణయం పట్ల టిట్కో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ ఇల్లు ఇవ్వడం కోసం లబ్ధిదారుల నుంచి 25,000 తీసుకున్నారు. ఫ్లాట్కు సుమారు 300,000 బ్యాంక్ రుణం ఇప్పించి వడ్డీతో 20 పాటు వాయిదాల రూపంలో చెల్లించాలని నిబంధనలు పెట్టారు. ఇల్లు లేని పేదవారు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పిన విధంగా అప్పులు చేసి 25,000 డిపాజిట్ చేశారు. బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 300 చదరపు అడుగుల ఇళ్లను రూపాయికి అందించాలని నిర్ణయించారు. దీంతో లబ్ధిదారులు ఊపిరి పీల్చుకున్నామన్నారు. ఇక భీమవరంలో చూసుకున్నట్లయితే భీమవరం తాడేపల్లి రోడ్డులో 82 సుమారు 8,354 ఇళ్లు నిర్మించారు. అందులో సుమారు 107 బ్లాకుల్లో 300 అడుగుల ఫ్లాట్లు సుమారు 3,424 ఇళ్లు ఉన్నాయి. వాటిని లబ్ధిదారులకు రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సో చూశారు కదా, ఈ 300 అడుగుల ఇల్లు ఎవరైతే శాంక్షన్ అయ్యారో వారు మాత్రమే అదృష్టవంతులుగా చెప్పుకోవాలి రాష్ట్రంలో. ఎందుకంటే మిగిలిన ఇళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కంపల్సరీ 15-20 వరకు బ్యాంకులో తీసుకున్న లోన్ కట్టవలసిందే. అలా కడితేనే వాళ్ళకి ఫ్లాట్ అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.